హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బేసిక్ మెడిటేషన్స్ గురించి మనం తెలుసుకుందాం. జనరల్గా ప్రజెంట్ డేస్లలో మెడిటేషన్ అనేది ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది చేయట్లేదు, ఎంతమంది తెలుసు మెడిటేషన్ వల్ల లాభం ఉందని, ఉందనుకున్నది మరి ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నారు? చూడండి, మెడిటేషన్ అనేది ఎందుకు చేయట్లేదు చాలా వరకు అంటే, దాదాపు మెడిటేషన్ అనేది చాలా వరకు అందరికి కూడా బోరింగ్గా ఉంటుంది, కొంతమందికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనం మెడిటేషన్ అనేది ఒకరోజు చేస్తాం, రెండు రోజులు చేస్తాం, మూడు రోజులు చేస్తాం, తర్వాత మనకే అనిపిస్తుందంటే మనం ఏం చేస్తున్నాం, ఇది అంతా వేస్ట్, వదిలేయండి, బయటికి వెళ్ళి ఆడాలి, గెంతాలి, తినాలి, తాగాలి, ఇదే ఎంజాయ్మెంట్ అనుకుంటుంది. సో మెడిటేషన్ అనేది ఒక వే, మనం ఇప్పుడు ఏదైతే పట్టుకున్నామో ప్రజెంట్ కానీ ఫ్యూచర్ని కానీ దాన్ని మనం ఇష్టపూర్వకంగా పట్టుకునేటట్లు చేయడం. మెడిటేషన్ అనేది చాలా వరకు అందరికీ బోరింగ్గా ఉంటుంది, కానీ 1000లో 99% అనేది బోరింగ్ మెథడ్స్ ఉన్నప్పటికీ కూడా 1% మాత్రం ఇంట్రెస్టింగ్ మెథడ్ ఉంటుంది. మెడిటేషన్ చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేవి మనం తర్వాత వీడియోలో చూద్దాం. అసలుకి కొంతమంది ఏ పని పాట లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అసలుకి మెడిటేషన్ అంటే ఏందో తెలియని వ్యక్తులు ఎవరు ఉంటారో, వాళ్లకు మెడిటేషన్ తోటి అటాచ్మెంట్ ఏర్పడుతుంది. మెడిటేషన్ అనేది వాళ్ళ కోసమే ఉన్నట్టుగా అటాచ్మెంట్ ఏర్పడుతుంది, వాళ్ళు మిగతావన్నీ వదిలేస్తారు, అంటే సంసారం, ఇల్లు, పిల్లలు, మీ వగైరు వగైరు అన్నీ వదిలేసి దీనికోసమే ఉన్నట్టుగా వాళ్లకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది. మరి అటువంటి వ్యక్తుల వల్ల ఉపయోగం ఏంది? సో మెడిటేషన్ అనేది చాలా వరకు బోరింగ్ ఉన్నప్పటికి కూడా ఆ మెడిటేషన్ చేసే పద్ధతిని మనం కరెక్ట్గా చేసుకోవాలి. మెడిటేషన్ మన జీవితంలో ఎందుకు చేయాల్సిన అవసరం వస్తుంది? సో మెడిటేషన్ అనేది మనం ఎప్పుడు చేస్తాం? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైతే డూ ఆర్ డై సిచ్యువేషన్ వస్తుందో, ఏదైతే ఒక పని అర్జెంట్ అవుతుందో, ఎమర్జెన్సీ అవుతుందో, అప్పుడే ఆ పనిని చేస్తాం. ఇది ఈ పని అర్జెంట్ కాదు, ఎమర్జెన్సీ కాదు, దాన్ని తీసి పక్కకు పెట్టేస్తాం. మనకు అర్జెంట్ ఎమర్జెన్సీ అయినప్పుడు అయ్యేంత వరకు కూడా దాన్ని మనం ముట్టుకో. సో ఇదే సిచ్యువేషన్లో మనం మెడిటేషన్ చేయడం జరుగుతుంది. మెడిటేషన్ దేనికోసం చేస్తాం? ఖుషి కోసం చేస్తాం. మరి ఇప్పుడు ఖుషి మనకు దేనివల్ల వస్తుంది అంటే, ప్రజెంట్ డేస్లో డబ్బు ఉంటే వస్తుంది. సో డబ్బు సంపాదించాం. సో డబ్బు సంపాదించాం కాబట్టి ఈ వస్తువును కొనుక్కోవాలి, ఈ వస్తువును కొనాలి, ఈ వస్తువును ఇలా వస్తువును కొనడం వల్ల నాకు ఖుషి సంతోషం వస్తుంది, ఆయన కొనేసాం వచ్చేసింది. తర్వాత ఏం చేస్తారు? ఓ ఈ పని చేయాలి, ఈ పని చేయడం వల్ల నాకు సంతోషం వస్తుంది. ఓకే, డబ్బులతోటి చేస్తారు, ఆ పని చేస్తారు, సంతోషం చేస్తారు. తర్వాత ఏం చేయాలి? ఎన్ని చేసిన తర్వాత ఏం చేస్తారు? మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసిన తర్వాత కూడా సంతోషం రాకపోతే అప్పుడు ఏం చేస్తారు? రేపు అనేది లేదు, అదే మనకు సంతోషం, అదే మన యొక్క ఖుషి. ఓకేనా? సో మెడిటేషన్ చేయడానికి ఒక బేసిక్స్ పద్ధతులు, ప్రిన్సిపల్స్, బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఒక సరైన పద్ధతులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మీకోసం చెప్తాను. ఇక్కడ మెడిటేషన్ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ చెప్తాను. అది మీకు వీడియోలో చూపించిన విధంగా ఎయిర్ప్లెక్స్. ఇది మనకు 15 రూపాయలకు 20 రూపాయలకు షాపులో దొరుకుతుంటుంది. అవి వాడండి. ఒకవేళ అవి దొరకకపోతే మీకు హెడ్సెట్ ఉంటుంది కదా, మొబైల్ హెడ్సెట్, అది యూజ్ చేయండి. మొబైల్ హెడ్సెట్ ద్వారా మీరు మ్యాక్సిమం ఆ బయట నుంచి వచ్చే సౌండ్ అనేది కంట్రోల్ చేయలేకపోవచ్చు, వేరే శబ్దాలను కూడా కంట్రోల్ చేయలేకపోవచ్చు. ఒకవేళ మీరు దూదిని కూడా వాడినప్పటికి కూడా మీరు బయట నుంచి వచ్చే శబ్దాన్ని కూడా కంట్రోల్ చేయకపోవచ్చు. కాబట్టి నేను బాగా రికమెండ్ చేసేదంటే ఈ ఎయిర్ప్లెక్స్ని మీరు దయచేసి తీసుకోండి. సో ఎయిర్ప్లెక్స్ పెట్టుకొని మీరు ఫ్లోర్ మీద కానీ బెంచ్ మీద కంఫర్ట్గా కూర్చోవాలి. కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత ఓకే 10 శ్వాసలు తీసుకొని వదలండి. మీరు 10 శ్వాసలు తీసి వదిలేటప్పుడు మీకు 10 నంబర్లు కౌంట్ చేయండి. అంటే కౌంట్ చేయడం అంటే బయట 1 అని కౌంట్ చేయడం కాదు, మనసులో అనుకోవాలి.
ఒక బిగ్గరగా శ్వాస తీసుకుని వదిలేటప్పుడు మనసులో 10, నెక్స్ట్ సారి బిగ్గరగా శ్వాస తీసుకుని వదిలేటప్పుడు నెక్స్ట్ నెంబర్ 9. ఇలా మనం 10 నుంచి 9 ఇలా కౌంట్ చేసుకుని 0 వరకు వెళ్ళాలి. అక్కడితో మన యొక్క మెడిటేషన్ అనేది కంప్లీట్ కాదు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత మనకు ఫస్ట్ బ్రీతింగ్ సౌండ్ వినపడుతుంది, ఓకేనా? ఇక్కడ చూడండి, సౌండ్ మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బయట నుంచి వచ్చే సౌండ్, రెండవది మన లోపల నుంచి వచ్చే సౌండ్. సో బయట నుంచి వచ్చే సౌండ్ అంటే చూడండి, బైక్ హారన్ కానీ, లేకపోతే జనరల్గా పక్కనున్న వాళ్ళు మాట్లాడడం కానీ, బయట ఏదైనా సౌండ్ బెల్ కొట్టడం, అలాంటి సౌండ్స్ అన్నీ కూడా బయట నుంచి వచ్చాయి అని మీకు బాగా తెలుసు. మరి లోపల నుంచి వచ్చే సౌండ్స్ అంటే హార్ట్ బీట్, మీ యొక్క శ్వాస, ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీరు వేరే చోట మెడిటేషన్ చేసేటప్పుడు అక్కడ, అంటే వేరే పద్ధతుల్లో ఇంతవరకు మీరు చేసినటువంటి మెడిటేషన్స్లలో మీ యొక్క ధ్యాసను వాటి మీదకి మళ్ళించడానికి, శ్వాస మీదకి మళ్ళించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తారు, మిగతా వాటిని, అంటే మీ యొక్క ధ్యాసను కంట్రోల్ చేసి అక్కడ మళ్ళించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, అలా చేసేటప్పుడు మీ పక్కన ఏదైనా సౌండ్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మీ యొక్క ధ్యాస అనేది దాని మీద వెళ్లకుండా డిస్టర్బ్ కావడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఆటోమేటిక్ ఏదైతే సౌండ్ మీరు వింటున్నారో ఆ సౌండ్ వైపుకు ఆటోమేటిక్గా మీ యొక్క ధ్యాస అనేది మళ్ళీపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక మీ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది, ధ్యాస మీరు వద్దనుకున్న వాటి వైపు వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, మనం కొంచెం కొంచెం ఫస్ట్ మన శ్వాస యొక్క సౌండ్ వింటున్నాం, తర్వాత హార్ట్ బీట్ యొక్క సౌండ్ వింటున్నాం, తర్వాత చూడండి వాటిని వదిలేసిన తర్వాత వెనకాల ఒకటి చిన్న సున్నితమైనటువంటి సౌండ్ వినపడుతుంది. అది ఎలా ఉంటుందంటే, ఒకసారి ఎగ్జాంపుల్, మన చెవి దగ్గర ఒక బాంబు పేలిన తర్వాత అని ఒక సౌండ్ వస్తుంటుంది. సో అలాంటి సౌండ్ వినపడుతుంది. చూడండి, ఎక్కడైతే మనకు కొత్త సౌండ్ వినపడుతుందో, అయితే ఎక్కడైతే ఆ వస్తువు కానీ ఆ శబ్దం కానీ మనకు అర్థం కాదో మనం అక్కడే ఆగిపోతాం. ఒకవేళ అర్థమైందనుకోండి మనం ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళారనుకోండి, అక్కడ మన ధ్యాస ఎట్లుంటుంది, అక్కడ ఉండేటువంటి వస్తువుల మీదనే ఉంటుంది. అంటే అరే ఈ వస్తువు ఏంటి, ఇదేంటి, ఇదేంటి అని మనం ప్రస్తుతం అక్కడ స్థిరంగా ఉండిపోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ వస్తువు మనకు అర్థమైపోయిందనుకోండి, వీ కెన్ కమ్ టు నార్మల్. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మనం ధ్యాస అనేది ఆటోమేటిక్గా వేరే వైపు మళ్ళడం జరుగుతుంది. అంటే మన ఆఫీస్ వర్క్ సైడ్ కానీ, మన ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, ఇంటి వర్క్ సైడ్ కానీ, అలా అది అర్థం కానంత వరకు కూడా మనం ఏం చేస్తాం, అరే ఈ కొత్త ప్లేస్కి ఉన్నప్పుడు ఈ వస్తువు ఏంటి, ఇది ఏంటి, ఇది ఏంటి అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఆ సౌండ్స్ కొత్త కొత్త వస్తుంటాయి. ఆటోమేటిక్గా మనం వద్దనుకున్నకొనే మన ధ్యాస అనేది వాటి మీదకి మళ్ళీపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా మీ లోపల వచ్చేటువంటి శబ్దాలను, సౌండ్ మీరు వింటూ వింటూ ఒకదాని తర్వాత ఒకటి వింటూ లాస్ట్ పోయేసరికి ఏమైపోయింది, అక్కడ బ్లాంక్ అయిపోయింది, ఓకేనా? సో అప్పుడు మన ఏమైతే న్యూట్రల్ కావడం జరుగుతుంది, సెంటర్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ అనేది కొంతమందికి వారం రోజులకు వస్తుంది, కొంతమందికి 15 రోజులకు, కొంతమందికి 4 రోజులకు, కొంతమంది సంవత్సరానికి వస్తుంది. ఈ రియలైజేషన్ అనేది ఎండ్ ఆఫ్ ద మెడిటేషన్, ఓకేనా? సో మెడిటేషన్లు చేసేటప్పుడు ఒక 3 సౌండ్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మెయిన్ 3 సౌండ్స్ ఏంటంటే, ఒకటి మన ఇయర్ ప్లగ్స్ పెట్టడం వల్ల బయట సౌండ్స్ కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. రెండవది వచ్చేసి మనం మాట్లాడే సౌండ్. అంటే ఇక్కడ ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవడం వల్ల మనకు ఒక రకమైన సౌండ్ కంట్రోల్ చేసాం, మనం ఇక్కడ నోటితోటి ఇంకొక రకమైన సౌండ్ కలిగి. మూడవది, ప్రతి మెడిటేషన్లో ఇది చివరిగా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి దశ. అంటే చూడండి, ఇప్పుడు ఈ 2 బంధైన తర్వాత మనం మనలో మనం మాట్లాడుకుంటాం. ఎందరు మీ అందరికి బాగా తెలుసు, ఏ ఇలా వర్క్ ఏముందిరా, ఇక్కడ ఆఫీస్లో మన బాస్ ఏమంటాడు, ఇక్కడ ఇంటికి పోతే పిల్లలు ఫీజు కట్టాలని ఫీజు కోసం అడుగుతూ ఉంటారు, ఇవన్నీ కూడా అనుకుంటాడు. సో మీరు దాన్ని కంట్రోల్ చేయగలిగితే మీరు మెడిటేషన్లో సక్సెస్ అయినట్లే. సో ఇక్కడ చూడండి,
మీరు ఆటోమేటిక్గా ఏదైతే సౌండ్ మీరు వినాలనుకుంటున్నారో అది రైట్ సైడ్ నుంచి వినండి. కాన్సన్ట్రేషన్గా మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క మీ యొక్క ధ్యాసను రైట్ సైడ్ మళ్ళించండి. రైట్ సైడ్ మళ్ళించిన తర్వాత మొత్తం శబ్దాలు కూడా సౌండ్స్ కూడా మీరు రైట్ సైడ్ నుంచి వినడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ధ్యాసను మీ యొక్క లోపల సౌండ్స్లోకి మళ్ళించిన కొద్దీ ఇక్కడ ఈ సౌండ్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా సెంటర్ నుంచి వినడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ లోపల వచ్చే సౌండ్స్ని మీరు వినగలుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, మీరు ఒక సౌండ్స్ని రైట్ సైడ్ నుంచి ఎందుకు వినమంటున్నాను అని చెప్తుంటే, మీకు సైంటిఫిక్గా చెప్పాలంటే మన బ్రెయిన్లో రెండు పార్ట్స్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. సో ఈ రెండు కూడా జాయింట్ అయి ఉంటాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది రైట్ సైడ్ చేసేటువంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ రైట్ బ్రెయిన్ అనేది లెఫ్ట్ సైడ్ చేసేటువంటి యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే పూర్తిగా ఫంక్షన్స్, అంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ మొత్తం రైట్ సైడ్ చేస్తుంది, రైట్ సైడ్ యొక్క బ్రెయిన్ యొక్క ఫంక్షన్స్ లెఫ్ట్ సైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మనం ఏదో ఒక సౌండ్ విన్నామనుకోండి, దాని యొక్క ఇమేజ్ అనేది మన మైండ్లో క్రియేట్ అవుతుంది. ఆటోమేటిక్గా దాని ఫంక్షన్ అనేది లెఫ్ట్ సైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మన రైట్ సైడ్ వినేటువంటి సౌండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి అర్థం కాలేదనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇది సైలెంట్ అయిపోతుంది, ఏం చెప్పాలో తెలియదు, సైలెంట్ అయిపోతుంది. ఇక్కడ రైట్ సైడ్ ఉండేటువంటి సౌండ్ ఏం చేస్తుందంటే, మనం ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ ధ్యానంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఈ సౌండ్ వినడం కూడా బంద్ అయిపోతుంది. అంటే ఇక్కడ బ్రెయిన్ అనేది పీస్ఫుల్ ఆఫ్ మైండ్, అంటే పీస్ఫుల్ అంటే ఏంటి, బ్రెయిన్ అనేది సైలెంట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ బ్రెయిన్ సైలెంట్ అయిపోతే ఆటోమేటిక్గా మన ధ్యాస అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, మనం లోపల సౌండ్స్ వింటూ ఉంటాం, ఒకదాని తర్వాత ఇంకొక సౌండ్. అది ఏంటి? కొత్తగా సౌండ్ వస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, దేని యొక్క సౌండ్? సో ఇలా వినుకుంటూ 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 పోతే లాస్ట్కు సైలెన్స్, బ్లాంక్ అయిపోతూ ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సౌండ్ వస్తే విన్నారనుకోండి, ఆ సౌండ్ మీకు అర్థం కాలేదు, అంటే ఆ సౌండ్ ట్రక్ సౌండా, మనుషుల సౌండా, లేకపోతే వేరే సౌండా, ఏదైనా అర్థం కాలేదు, అర్థం కాలేదనుకోండి ఏం చేస్తారు, ఆ వస్తువుని నార్మల్గా చూస్తారు. ఓకేనా? దట్ ఈజ్ మెడిటేషన్ పవర్. అక్కడే ఉంది మెయిన్ ప్రిన్సిపల్ మెడిటేషన్. ఓకేనా? సో మీకు ఏదన్నా వస్తువు అర్థం కాలేదనుకోండి, మైండ్ పీస్గా, అంటే శాంతిగా, శాంతంగా తయారు. మీకు ప్రపంచంలో ఏది అర్థం కాలేదు, దెన్ యు ఆర్ గెటింగ్ పీస్ఫుల్. ఓకేనా? చూడండి, ఇక్కడ మీరు చిన్న చిన్నగా డెవలప్ అయ్యారు. ఎలా డెవలప్ అయ్యారంటే చూడండి, ఫస్ట్ మీ యొక్క ధ్యాస శ్వాస మీద, తర్వాత నుంచి దాని వచ్చి ఒక చిన్న సౌండ్ హార్ట్ బీట్, దాని తర్వాత అక్కడ నుంచి వెనకాల నుంచి ఒక చిన్న సౌండ్, దాని వచ్చి దానికంటే చిన్న సౌండ్, దాని వచ్చి దానికంటే చిన్న సౌండ్, ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటూ లాస్ట్కు బ్లాంక్. ఇక్కడ మీకు లాస్ట్కు వినపడేటువంటి ఒక సౌండ్ ఉంటుంది, దాన్ని వదిలేశారనుకోండి మీరు లేరు. అదే ఓంకారం. ఓ, మన వేదాలలో కూడా మనకు ఇవన్నీ కూడా ఓం అనే శబ్దంతో పుట్టినవి. మాకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పాడు, మనకు ఖురాన్ బైబిల్లో కూడా ఉంటుంది ఓ. అంటే ఏదైతే హిందువులు చెప్తున్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సృష్టి మొట్టమొదటిసారిగా సృష్టిలో పుట్టింది ఓం. ఓం అనేది ఏంటి? అక్షరం. ఓం అసోసియేటెడ్ విత్ గాడ్, అంటే ఓం అనేది దైవం. ఓకేనా? ఎప్పుడైతే మీకు ఓం అనేది మీ యొక్క మెడిటేషన్లో మీకు వినిపిస్తుందో అంతా కూడా సంతోషం, దాన్ని మించింది లేదు. మనకు వేదాలలో ఉపనిషత్తులు అన్నీ కూడా ఓం అనేది పరంధామం, ఓం అనేది భగవంతుడు. సో మనం మెడిటేషన్లో ఎన్ని పద్ధతులు అవలంబించినప్పటికీ కూడా మనం ఇప్పుడు నేను చెప్పేటువంటి పద్ధతి అనేది మీకు రోజు కొత్త దానాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ బోరింగ్ అనేది ఉండదు.
సో ఇక్కడ మీరు వద్దనుకుంటున్నారు, ఆ సౌండ్ వినొద్దనుకుంటారు, అయినప్పటికీ కూడా ఆటోమేటిక్గా మీ ధ్యాస అనేది ఆ సౌండ్ వైపుకి వెళ్ళిపోతుంది. మన మానవ నైజం ఏంటంటే ఏదైతే మనం వద్దనుకుంటున్నామో అదే మనకు వినపడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.